ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి అందరూ అడుగుతున్నారు కదా అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు ఏం చేస్తున్నారు అసలు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పేసి చూసారు కదా కొత్త ఇంటికి వచ్చేసాం అన్నమాట అందరికీ తెలుసు గృహ ప్రవేశం ఉంది అని చెప్పేసి నేను ఇంతకు ముందు కూడా మీతో షేర్ చేసుకున్నాను కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పేసి సో అదంతా కూడా ఫినిష్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడే ఉంటున్నాము ప్రెజెంట్ అందరూ కూడా అడుగుతున్నారు అన్నమాట అక్క ఇల్లు చూపించండి చూపించండి అని చెప్పేసి నాకు చూపించాలని ఉంది మొత్తానికి అయితే గృహ ప్రవేశం అయిపోయింది పూజ అంతా అయిపోయింది అన్నమాట త్వరలో నేను ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను మామూలుగా అయితే నేను అసలు వీడియోస్ ముందుకు వచ్చి కూడా దగ్గర దగ్గర ఒక 10 డేస్ అయిపోయింది అనుకుంటాను అసలు ఫోన్ ని కూడా ఎక్కువ పట్టుకోలేదు నేను ఎదురుగా ఉండి అసలు చేయలేదు అన్నమాట చాలా మిస్ అవుతున్నారు కదా నేను కూడా చాలా చాలా మిస్ అయిపోతున్నానండి లైవ్ చేద్దాము అనుకున్నాను మధ్యలో కానీ కుదరలేదు ఇక్కడ కొంచెం వైఫై ప్రాబ్లం ఉందన్నమాట మెయిన్ ఈ నెట్వర్క్ లేక కూడా నేను కొంచెం వీడియోస్ అయితే లేట్ గా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట సో అందుకు ఇంకా మన వీడియోస్ కూడా రావడం చాలా చాలా లేట్ అయిపోయింది గృహప్రవేశం వీడియోస్ అన్ని కూడా నేను ముందు పెట్టేద్దాం అనుకున్నాను కానీ హోమ్ టూర్ అడుగుతున్నారు కదా చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఎంప్టీ హోమ్ టూర్ తో అయితే స్టార్ట్ చేశాను సో ఎంప్టీ అంటే ఎంప్టీ ఇంట్లో ఏమీ లేదు ప్రెసెంట్ అంటే నేను ఇంతకు ముందు షూట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట జస్ట్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎంప్టీగా ఉన్నప్పుడు ఎలా ఉందని మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను మళ్ళీ మనం కొంచెం కొద్ది రోజుల తర్వాత ఫుల్ హోమ్ టూర్ చూపించేస్తాను అండ్ అన్ని కూడా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక హోమ్ టూర్ అయితే చేసేద్దాము మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని చెప్పేసి నాతో కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఇంకా వచ్చేస్తే ఈ రోజు హోమ్ టూర్ అది కూడా ఎంప్టీ హోమ్ టూర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు నచ్చిన కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే గుర్తుగా కొన్ని దాచుకున్నాను నేను అవి కూడా ఇంటి గురించి ఏమైనా కొన్ని ఉంటాయి కదా ఈ ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలు నా జ్ఞాపకాలు అవన్నీ కూడా మీతో నేను త్వరలోనే షేర్ చేసుకుంటాను ప్రెసెంట్ అయితే ఒక ఎంప్టీ హోమ్ టూర్ తో మీ ముందుకు వచ్చేసాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే కల్పన కిచెన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే గంట సింబల్ వస్తుంది దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి ఆ తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి అందులో ఏ లావాలనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి మెయిన్ డోర్ అన్నమాట నేను లైవ్ లో ఒక్కొక్కసారి మాట్లాడకపోవచ్చు ఎందుకంటే కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది బయట సౌండ్స్ కాబట్టి చూసారు కదా డాగ్స్ కూడా అరుస్తున్నాయి అందుకని నేను వీడియో చూపిస్తూ నేను దీనికి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు అయితే ఇందులో చెప్తాను ఇంకా డీటెయిల్ గా అయితే మనం త్వరలో హోమ్ టూర్ అయితే చేసేద్దాము అక్కడ మీకు ఆల్ అన్ని విషయాలు చెప్పేస్తాను ఓకే చాలా స్టార్ట్ చేసేద్దాం ఇదొచ్చేసి మెయిన్ డోర్ అన్నమాట నేను చాలా ఇష్టపడి చేయించుకున్నాను ఈ డోర్ని అండ్ పైన వచ్చేస్తే చిన్నగా ఇలా లైట్స్ అయితే పెట్టించేసుకున్నాము కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఈ ఇల్లు మొత్తం కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ డబుల్ బెడ్రూమ్ అన్నమాట సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాము డోర్ డిజైన్ ఎలా ఉందనేది నాతో కమెంట్స్లో చెప్పండి సో వెల్కమ్ ఇది వచ్చేసి హాల్ కొంచెం చిన్నగానే ఉంటాయన్నమాట రూమ్స్ అన్నీ కూడా హాల్లో వచ్చేసి మనకి 2 డోర్స్ అయితే వచ్చాయి ఎంట్రన్స్లో తర్వాత ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండ్ దీనికి ఆనుకుని మనకి పూజ గది కూడా వచ్చిందన్నమాట ఈ థీమ్ అంతా కూడా నేను వుడ్ కలర్ అండ్ వైట్ కలర్ ఉండేలా తీసుకున్నాను చాలా ఇష్టపడి ఎక్కువ కలర్స్ అని ఎక్కువగా ఎలివేట్ అవ్వకూడదు అని చెప్పేసి సింపుల్గా ఇలా అయితే చూస్ చేసుకున్నాను అండ్ పూజ గది కూడా చాలా బాగా వచ్చిందండి అనుకున్న దానికంటే కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి పూజ గది అండ్ టీవీ యూనిట్ అన్నమాట ఇదంతా కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ లైట్స్ ఎక్కువ కలర్ఫుల్గా కాకుండా జస్ట్ సింపుల్గా అలా తీసేసుకున్నాము అండ్ వాల్స్ కూడా ఎక్కువ కలర్ఫుల్గా వేరే వేరే కలర్స్ కాకుండా సింపుల్గా వైట్ కలర్లోనే ఉండాలి అనుకున్నాను మెయిన్ డోర్ నుండి మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక చిన్న డెకరేటివ్ పీస్ ఏదైనా పెట్టుకోవాలి అని చెప్పేసి ఇలా సెట్ చేయించుకున్నాను అన్నమాట యాక్చువల్గా ఇదంతా కూడా ఒక ప్లెయిన్ వాల్ అండి దీన్ని మొత్తానికైతే ఇలా తయారు చేశాను నాకు చాలా చాలా బాగా నచ్చింది
ఇక్కడ హాల్లో అయితే మనకి రైట్ సైడ్ డోర్ పక్కనేమో డెకరేటివ్ ఐటమ్ పెట్టుకోవడానికి చేయించుకున్నాను అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ అండ్ పూజ గది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి ఎంట్రెన్స్ అన్నమాట. దానికి ముందు మనం పూజ గదికి ఆనుకొని ఉన్న మన ఓపెన్ చిన్న కిచెన్ అయితే చూసేద్దాము. అండ్ ఇదంతా కూడా హాల్లో మనకి వుడ్ కలర్ థీమ్ కదా. కిచెన్లో అయితే కబోర్డ్స్ మనం ఇలా సెట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే నేను వేరే కలర్స్ అనుకున్నాను కానీ అనుకోకుండా ఈ కలర్స్ అయితే చాలా బాగా వచ్చాయి. తర్వాత ఒక చిన్న చిమ్నీ కూడా పెట్టించేసుకున్నాను. సింపుల్గా చాలా చిన్న కిచెన్ అయితే ఆల్మోస్ట్ అందంగా తయారు చేయించుకున్నాను అనిపించింది. అండ్ కిచెన్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 2 కలర్సే ఎక్కువగా ఎలివేట్ అయ్యాయి, అండ్ యాష్ కలర్ అండ్ ఎల్లో కలర్ అన్నమాట. ఇక్కడ కిచెన్ కౌంటర్కి ఆపోజిట్లో ఉన్న ప్లేస్ అన్నమాట. దీన్ని కూడా నేను అసలు ప్లెయిన్గా పెట్టాలి అని అనుకోలేదు. చిన్న కిచెన్ కాబట్టి స్టోరేజ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అనిపించింది. అండ్ కిచెన్కి ఆనుకొని ఒక చిన్న యూటిలిటీ ఏరియానైతే చేపించుకున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చిన్న టైప్ షింక్ కూడా పెట్టించుకున్నాను. అండ్ ఇక్కడ ఒక 2 స్టోరేజ్ బాక్సెస్ అయితే పెట్టించుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇది చిన్ని వాష్ ఏరియా అండ్ యూటిలిటీ కాబట్టి మనకి ఏదైనా స్టోరేజ్ ఉంటుంది. తర్వాత వాషింగ్ మిషన్ ఏరియా కూడా ఇక్కడే వస్తుందన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్కి సంబంధించిన డిటర్జెంట్స్, లిక్విడ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టించుకోవడానికి పైన కూడా ఒక చిన్ని కబోర్డ్ అయితే పెట్టించేసుకున్నాను. అండ్ కిచెన్ నుండి బయటకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఉంటుందన్నమాట. అండ్ ఇదంతా కూడా ఈ డోర్స్ అయితే చేపించినవి కాదు, ఇవి వచ్చేసి రెడీమేడ్ డోర్స్ అన్నమాట. జస్ట్ ఇంకా ఫిక్స్ చేశారన్నమాట అంతే. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. నేను ఎదురుగా కూడా కొంచెం వుడ్తో చిన్న చిన్ని ఇలా షెల్ఫ్స్ టైప్లో పెట్టించుకున్నాను, ఏదైనా మంచి ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ అని చెప్పేసి. ఇది ఎంట్రెన్స్లోనే ఉంటుంది. అండ్ లోపల వచ్చేస్తే ఇలా నేను వాల్కి వన్ సైడ్ అంతా కూడా ఇలా ఆయిల్ పెయింట్స్ వేయించుకున్నాను. అండ్ పైన మనకి ఫాల్ సీలింగ్కి కూడా ఎక్కువ కలర్స్ అవి లేకుండా జస్ట్ లైట్స్తోనే లుక్ అయితే వచ్చేలా చూసుకున్నాను. తర్వాత వచ్చేస్తే ఇదంతా కూడా షెల్ఫ్స్ పెట్టించేసుకొని, అండ్ మెయిన్ ఏంటంటే బెడ్రూమ్స్లలో ఎక్కడ కూడా కబోర్డ్స్ చేయించలేదు, జస్ట్ అలా సింపుల్గానే పెట్టేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న ఒక కమైండ్ వాష్రూమ్ అన్నమాట. ఇక్కడ వచ్చేస్తే ఈ వాష్రూమ్లో ఉన్న టైల్స్కి పిల్లల రూమ్లో ఉన్న టైల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవన్నీ కూడా నేనే చూస్ చేసుకున్నాను. అండ్ స్టోరేజ్ కోసం ఇక్కడ కూడా కబోర్డ్తో ఒక చిన్న షెల్ఫ్స్ టైప్లో ఇలా పెట్టించేసుకున్నాను. ఇదైతే టోటల్లీ వెస్ట్రన్ వాష్రూమ్ అన్నమాట, వెస్ట్రన్ మోడల్లో ఉన్నింది. మళ్ళీ మనం హాల్లోకి అయితే వచ్చేస్తే ఇక్కడ ఈ ఏరియా నుండి మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందన్నమాట. అండ్ ఇక్కడ కూడా నేను ఒక సింపుల్గా ఒక వాల్ ఆర్ట్ అయితే వేయించుకున్నాను, వాల్ పెయింట్ అన్నమాట. ఇదంతా కూడా కొంచెం డార్క్ కలర్లో తీసేసుకున్నాను అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ డిజైన్. తర్వాత ఈ డిజైన్స్ నేను చాలా చోట్ల చూసే ఉన్నాను కానీ ఈ కలర్లో చూడలేదు. సో నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ పిల్లలకి షెల్ఫ్స్ కానీ, తర్వాత నేను కర్టెన్స్కి కూడా ముందే రాడ్స్ అవన్నీ కూడా ఫిక్స్ చేయించేసుకున్నాను. అండ్ మీకు అక్కడ కనిపించేది వచ్చేసి షూ ర్యాక్, అది బయట పెట్టించలేదు, జస్ట్ అలా అక్కడే ఉండిపోయింది అన్నమాట. అండ్ పిల్లల రూమ్లో కూడా కంబైన్డ్ వాష్రూమే అన్నమాట ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, కల్పన కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నన్ను ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీ కింద కామెంట్స్లో అయితే అడిగేసేయండి, నేను మీకు అన్నింటినీ కూడా ఆన్సర్స్ చేసేస్తాను. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అప్డేట్స్ ఇంకేమైనా లేటెస్ట్ పిక్స్ అవి ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.